హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూప క్రియేషన్స్ అన్బ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే పచ్చిమిర్చి టమాటా పచ్చడి అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక పచ్చడి ఉంటే చాలండి, అన్నం మొత్తం తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. శనక్కాయ పప్పులు అంటారు కదా, అవి ఇలా వేగిపోతే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇందులో ఒక 15 వరకు పచ్చిమిర్చిని ఇలాగ తుంచి వేసుకోండి. పచ్చిమిర్చి అనేటివి కారానికి తగ్గట్టుగా వేసుకోండి. అదేవిధంగా ఒక 4 మీడియం సైజు టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా చింతపండు అండి, ఒక 3-4 రెమ్మల వరకు ఉంటుంది. చింతపండును కూడా వేసుకొని ఇవి కలుపుకొని మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కింది వైపే మగ్గిపోతాయి, పైన మగ్గకుండా అలాగే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద ఆనియన్, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా ఒలుచుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో వేసుకోవాలి. ఇవి పచ్చిగా ఉండకుండా అలా అని పూర్తిగా మగ్గిపోకుండా లైట్గా క్రంచీగా అలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీకు ఇష్టం లేకపోతే మిక్సీ పట్టుకుంటాం కదా మనము పచ్చడిని, అప్పుడు డైరెక్ట్గా వేసుకొని పట్టుకోవచ్చండి. ఇలా ఇవి చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలని ఇందులో వేసుకొని వీటిని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ పచ్చిమిర్చి టమాటా ఉన్నాయి కదా, ఇవి వేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకుంటే అన్నంలోకి కదా టేస్టీగా ఉంటుంది. అదే దోశలోకి ఇడ్లీలోకి అయితే పేస్ట్ లాగా పట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీతో ఈ విధంగా ఉంటే సరిపోతుంది. వాటర్ ఏం అవసరం పడదండి. ఒకవేళ మీకు గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. దీనికి పోపు ఏం అవసరం లేదండి, పోపు లేకుండానే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టమైతే పోపు వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఈ పచ్చడి పులగంలోకి చేసుకున్నానండి, చాలా టేస్టీగా ఉంటుంది పులగం ఈ పచ్చడి కాంబినేషను. రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి, అదేవిధంగా చపాతి దోశలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక అంతేనండి, వీడియో ఎలా ఉంది? మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.